సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ కన్నడ ముఖ్యమంత్రులకు చామరాజనగర్ శాపమా కర్ణాటకలో చామరాజనగర్ జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రుల పాలిట శాపంగా మారిందనే అపవాదును దశాబ్దాలుగా మోస్తూనే ఉంది మరి అలాంటి జిల్లాలో రెండుసార్లు పర్యటించిన ప్రస్తుత సీఎం బొమ్మాయి వచ్చే ఎన్నికల్లో అధికారం నిలబెట్టుకోగలరా ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ చామరాజనగర్ దక్షిణ కర్ణాటక జిల్లాలోని ఓ అందమైన జిల్లా ఇది నీలగిరి కొండలు దట్టమైన అడవులతో ప్రకృతి రమణీయంగా కనిపించే ఈ ప్రాంతం రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మూడో జిల్లా కానీ అభివృద్ధి విషయానికి వస్తే మాత్రం చివరి నుంచి మూడవ స్థానం అందుకు కారణం రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఈ జిల్లా ఓ శాపంగా మారటమే చామరాజనగర్లో అడుగుపెట్టిన సీఎం కుర్చీ దిగిపోతాడనే నమ్మకం కన్నడ నాట దశాబ్దాలుగా పాతుకుపోయింది మరి నిజంగా కన్నడ సీఎంలకు ఈ జిల్లా శాపమేనా ప్రస్తుతం ముఖ్యమంత్రి బొమ్మై దీని నుంచి విముక్తి పొందగలరా అనేది ఇప్పుడు ది మోస్ట్ హాట్ టాపిక్ చామరాజనగర్ శాపం అనే మాట మొట్టమొదటిసారి పంతొమ్మిది వందల ఎనభైలో వినిపించింది అప్పటికి ఈ ప్రాంతం మైసూరులో భాగంగానే ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి సీఎం దేవరాజ్ అరస్ ఈ ప్రాంతంలో పర్యటించారు ఆ తర్వాత ఆరు నెలలు కూడా తిరక్క ముందే ఆయన అధికారం కోల్పోయారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో సీఎంగా ఉన్న ఆర్ గుండూరావు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి నెలల వ్యవధిలోనే కుర్చీ నుంచి దిగిపోయారు అలాగే సీఎంలుగా బాధ్యతలు నిర్వహించిన రామకృష్ణ హెగ్డే ఎస్ఆర్ బొమ్మాయి వీరేంద్ర పాటిల్ కూడా చామరాజా నగర్ కు వెళ్లిన కొద్ది నెలల్లోనే అధికారాన్ని వీడాల్సి వచ్చింది వీరిలో కొందరు అవినీతి ఆరోపణలు ఇతరత్రా కారణాలతో సీఎం పదవిని కోల్పోయారు ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిన చామరాజనగర్ శాపం అనే మాత్రం రాజకీయ నాయకుల్లో బలంగా నాటుకుపోయింది మాజీ ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది పంతొమ్మిది వందల తొంభైలో పాటిల్ కు చిన్న కారణంతో రాజీవ్ గాంధీ అతన్ని సీఎం కుర్చీ నుంచి తప్పించారు అంతకు కొద్ది నెలల ముందుగానే పాటిల్ చామరాజనగర్లో పర్యటించారు దీంతో ఆ శాపం కారణంగానే పదవి కోల్పోయారనే భయాలు మరింత ఎక్కువయ్యాయి అప్పటి నుంచి సీఎంలు ఆ ప్రాంతానికి వెళ్లడమే మానేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పదిహేనున మైసూర్ నుంచి చామరాజా నగర్ను చేసి ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారు అప్పుడు సీఎంగా ఉన్న జేహెచ్ పటేల్ ఈ జిల్లాలో అడుగు పెట్టడానికి భయపడి ప్రారంభ వేడుకలను సమీపంలోని ఎంఎం హిల్స్లో నిర్వహించారంటే ఈ భయం ముఖ్యమంత్రులను ఎంతలా వెంటాడిందో అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత ఎస్ఎం కృష్ణ బిఎస్ యడ్యూరప్ప కూడా ఆ జిల్లాకు వెళ్లేందుకు ధైర్యం చేయలేదు రెండు వేల ఏడులో కుమారస్వామి సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించారు అదే ఏడాది అక్టోబర్లో జేడిఎస్ బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది అయితే స్వయంగా నాస్తికుడిగా అభివర్ణించుకునే కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మాత్రం ఈ అపనమ్మకాలను కొట్టిపారేశారు రెండు వేల పదమూడులో తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తొమ్మిది సార్లు చామరాజనగర్లో పర్యటించారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఐదేళ్లు పూర్తి స్థాయిలో ఉండాలంటే ఈ జిల్లాకు రావాల్సిందే అని బహిరంగంగా ఓ ప్రకటన కూడా ఇచ్చారు సిద్ధరామయ్య అన్నట్లుగానే దేవరాజ్ అరస్ తర్వాత రాష్ట్రంలో ఐదేళ్ల పాటు సీఎంగా బాధ్యతలు కొనసాగించిన సీఎంగా సిద్ధరామయ్య నిలిచారు అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలను మళ్లీ అందుకోలేకపోయారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ సిద్ధు సీఎం కాలేకపోయారు దీంతో ఈ శాపం వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై మాత్రం తాను ఇలాంటి వాటిని నమ్మబోనని ఇప్పటికే స్పష్టం చేశారు ఇరవై నెలలుగా సీఎం పదవిలో కొనసాగుతున్న ఆయన ఇప్పటికీ రెండు సార్లు చామరాజనగర్లో పర్యటించారు చివరిగా గతేడాది డిసెంబర్లో ఆ జిల్లాకు వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు అంతేకాదు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ పిఎం మోడీ కూడా ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారం చేపట్టారు నలభై ఏళ్ల తర్వాత ఓ ప్రధాని ఈ ప్రాంతంలో పర్యటించడం అదే తొలిసారి కావటం గమనార్హం మరి ఇప్పుడు అంటే రాబోయే మే నెల పదవ తేదీన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి నగర శాపం నుంచి బొమ్మాయి విముక్తి పొంది మరోసారి సీఎం పగ్గాలు అద్దుకుంటారా లేక ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా అన్నది తెలియాలంటే మే పదమూడున వెలువడే ఎన్నికల ఫలితాల వరకు ఆగక తప్పదు